ప్రైజ్ ది లార్డ్. నేటి వాగ్దానము, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వచనము. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి. వారిలో చిన్న కుమారుడు తన ఆస్తిలో తనకొచ్చు భాగం తీసుకుని దూరదేశంలోకి ప్రయాణమైపోయి అసలు తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేసెను. తన దగ్గర డబ్బు మొత్తము ఖర్చు చేసేశాడు. ఆ దేశస్థలోకంచంతా చేరి పందులను మేపుటకు పంపబడ్డాడు. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవరిని వానికేమీ ఇయ్యలేదు. ఈ లోకంలో డబ్బు ఆస్తి ఉన్నప్పుడే స్నేహితులు బంధువులు ఎంత దగ్గరగా ఉంటారు, ఏమీ లేనప్పుడు అందరూ విడిచి వెళ్ళిపోతారు. అయితే బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి వద్దకు వెళ్ళి క్షమాపణ అడగాలనుకున్నాడు. బుద్ధి వచ్చిన వెంటనే వెళ్ళాడు. నీ కుమారుని అనిపించుకుంటూ యోగుడని కాను, నీ కూలి వారిలోకనుగా పెట్టుకొనము అని తండ్రి వద్ద క్షమాపణ అడగాలని వెళ్ళాడు. అయితే వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి వాని మీద కనికరపడి పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. ఈ లోకంలో దేవుడిచ్చి రక్షణను నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తుంటే ప్రభు చెంతకొచ్చి పాపం లోపుకో. మన పరలోకపు తండ్రి కూడా రక్షణ లేని వారి విషయమే దినమెల్లా చేతులు చాపుచున్నాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు తనకు ఆ లేఖన భాగాలు అర్థం కాలేదు. పిలుపు వచ్చి ఆ లేఖన భాగాలు అర్థం చెప్పి యేసుక్రీస్తు స్వాత ప్రకటించినప్పుడు వెంటనే ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి అక్కడ బాప్తిసం తీసుకున్నాడు. అంటే వారు ఎప్పుడైతే మరి వారి సువార్త ప్రకటింపబడిందో అప్పుడు వెంటనే ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరిస్తూ వచ్చారు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడదు. ఆమె.